హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ కూడా క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదండి నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ చూపించి. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ అలాగే చట్నీకి కావాల్సినటువంటివి. ఇవి వచ్చేసి డీటాక్స్ వాటర్ లాగా పనిచేస్తాయండి. అందులో పుదీనా, కొంచెం నిమ్మ ముక్కలు వేసి పెట్టుకుంటాను. ఒక 4-5 అవర్స్ అయిన తర్వాత తాగుతాను. తర్వాత ప్రసాదంగా కొంచెం గుగ్గులు అనేవి స్టవ్ మీద పెట్టాను, విజిల్స్ వస్తూ ఉన్నాయి, పాలు కాంచేసాను. ఆ రోజు ఫ్రైడే అన్నమాట, అందుకోసం ప్రసాదంగా. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి పొంగనాల కోసము పిండి అంతా కూడా రెడీ చేసి పెట్టాను. తర్వాత చట్నీ చేయడానికి పచ్చిమిర్చి ఏం చేశాను, గుగ్గులు నానబెట్టినటువంటి వాటరు చెట్లకు పోద్దామని అక్కడ పెట్టాను, అలాగే వేరుశనగ పప్పు కూడా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? చూసారు కదా, కొంచెం వంట కావాల్సినటువంటి రెడీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పూజ చేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే కదండి, ఈ ఫ్రైడేతో నేను ఒక పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఐశ్వర్య దీపం పూజని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పూజకి ప్రసాదంగా అయితే శనగలు ఉడుకుతూ ఉన్నాయి, అంటే కాబూలి చెన, నార్మల్ శనగలు. అవి పూజకి ఉపయోగించుకోవచ్చు, తర్వాత మనం కావాలంటే సలాడ్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అవి విజిల్ వచ్చేసరికి మనము పొయ్యి ద్వారానికి పూజ చేసుకుందాం, గడప పూజ చేసేసుకుందాము. మొదటి నుంచి చివరి వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, గడపకి చక్కగా ఎర్రమట్టి పెట్టేశాను. తర్వాత దాని మీద ముగ్గు అనేది పెడుతూ ఉన్నానండి. అలాగే నేను నరదిష్టి తగలకుండా, ఇరుగు పొరుగు దిష్టి మనకి తగలకుండా ఉండడానికి పరిహారంగా గుమ్మంలో 2 ప్రమిదల్లో పెట్టేసి నిమ్మకాయకి పసుపు కుంకుమ మధ్య పెట్టాం కదా, అది కూడా పెట్టుకున్నాను. అలాగే చక్కగా ఈరోజు గడప పూజ కూడా చేసుకుంటున్నాను. ఇంక మిగతాదంతా తెలిసిందే కదండి, గడపకు పసుపు రాయడం, చక్కగా దీపం పెట్టుకోవడం, అక్కడంతా కడ్డీలు వెలిగించుకొనేసి దేవుడిగా పూజించుకోవడం. ద్వారలక్ష్మి పూజ అనేది చాలా మంచిదండి, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనము వాకిలి ముందర ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబులో కానీ ఒక మట్టి కుండలో కానీ వాటర్ వేసేసి అందులో పూలు వేసి పెట్టుకున్నామనుకోండి, నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడే ఆగిపోతుందన్నమాట. అంటే ఎవరైనా సరే చెడ్డ దృష్టితో అవి చూసినప్పుడు వాళ్ళ చెడు అంతా కూడా అది లాగేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోకండి. నేను చేస్తున్నటువంటి పూజ ఐశ్వర్య దీపం అండి, అంటే ఉప్పు దీపం అన్నమాట. ఇందుకోసం మనము అమ్మవారి విగ్రహం ఉన్నా బాగుండేది, కానీ నా దగ్గర అయితే అమ్మవారి అంటే లక్ష్మీదేవి విగ్రహం లేదండి, నా దగ్గర పటం మాత్రమే ఉంది. ఆ పటంతోనే నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. కుదిరితే వరలక్ష్మి వ్రతానికి ఒక చిన్న అమ్మవారి విగ్రహం కొనుక్కుందాం అనుకుంటున్నాను. మరి దేవుడు కటాక్షిస్తుందో లేదో చూద్దాము. మాకు పూజ గది అంటూ సపరేట్గా లేదండి, రూములోనే ఒక పక్క చిన్న షెల్ఫ్లో ఉంటుంది. అక్కడ ఈ ఐశ్వర్య దీపం పెట్టడానికి కుదరదు కాబట్టి నేను కింద పక్కగా పెట్టుకుంటున్నాను. చక్కగా మనం ఎక్కడైతే ఐశ్వర్య దీపం పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో మంచిగా అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత నా దగ్గర చిన్న పీటలు ఉన్నాయి, పెద్ద పీట ఎందుకు, అమ్మవారికి ఒక చిన్న పీట, దీపానికి ఒక చిన్న పీట వేసుకుంటున్నాను. అలాగే వాటికి పసుపు కుంకుమలు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. దీనికోసం మనకు కావాల్సింది ఏమీ లేదండి, ఒక పెద్ద ప్రమిద, అంటే మనం కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తాం చూడండి, అటువంటి ఒక పెద్ద ప్రమిద తీసుకోవాలి. ఇంకా 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. మొదటగా పెద్ద ప్రమిదకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని అలంకరించుకున్న తర్వాత చిన్న ప్రమిదని తీసుకునేసి దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి. ఇంకొక దానికి మాత్రం పసుపు రాయాల్సిన అవసరం లేదు, దానికి బొట్లు పెట్టుకొని మామూలుగా మనం దీపం ఎలాగైతే పెట్టుకుంటామో అలా అలంకరించుకునేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. మొదట తీసుకున్నటువంటి పెద్ద ప్రమిదలో ఉప్పు వేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే వంటల్లో వాడే ఉప్పు కాకుండా సపరేట్గా దేవుడి దగ్గర కోసం అని చెప్పి తెచ్చుకున్నటువంటి ఉప్పును మాత్రమే వాడాలండి. మొత్తం 3 ప్రమిదలు కింద పెద్ద ప్రమిదలో మంచిగా అలంకరించుకున్నటువంటి దానిలో ఉప్పు వేసుకోవాలి. తర్వాత దాని మీద ఒక చిన్న ప్రమిద, దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకునేసి దానిలో చిన్న ప్రమిద పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని దీపం పెట్టాలి. చక్కగా మనకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ చెప్పుకొని మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలి తల్లి అనేసి దండం పెట్టుకోవడమేనండి. ఇలాగనైతే నేను సింపుల్గానే చేసుకున్నాను. అంతకుమించి పెద్ద పెద్దగా అయితే నేను ఏ పూజలు చేయనండి. ఏ పూజ అయినా సరే సింపుల్గా నాకు ఎలా అయితే వీలవుతుందో అలాగే చేసుకుంటాను. తప్పులు ఏమున్నా కూడా మన్నించి తల్లి అని దండం పెట్టుకుంటాను. చేసినంత వరకు పూజని చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఎక్కువ ఆర్భాటాలు అవి ఏమి పెట్టుకోనండి, హడావిడి ఏమి పెట్టుకోను. చూస్తున్నారు కదండి, ఉన్న పువ్వులన్నీ కూడా మన తోటలో పూసినటువంటి మల్లెపువ్వులే. వాటితోనే చక్కగా అలంకరించుకున్నాను. అమ్మవారి పటానికి బాగా మంచిగా ఒక మల్లెపూల మాలలాగా అల్లి వేసుకున్నాను. మిగతా ఐశ్వర్య దీపానికి చక్కగా పూలతో అలంకరించుకున్నాను.
అమ్మవారి నుంచినటువంటి పీటను కూడా మంచిగా అలంకరించుకున్నాను. ఆ ప్లేస్లో చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత నేను చేసుకున్నటువంటి ప్రసాదాన్ని పెట్టాను. తాంబూలంగా నాకు దగ్గర తోచినంత దక్షిణ పెట్టుకున్నాను. చివరగా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం వేసుకునేస్తే సరిపోతుందండి. ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మరి ఈ దీపం పెట్టుకోగానే మనకు అప్పులన్నీ తీరిపోతాయా? లక్షల్లో ఉన్న అప్పులన్నీ నెలల్లో ఎలాగా తీరిపోతాయి సుహాసిని? భలే చెప్పావే అనుకుంటున్నారా? అలాగే ఏం కాదండి. కాకపోతే మనలో ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మీకు గుర్తుందా అండి, మనం చదువుకునేటప్పుడు ఎకనామిక్స్లో బడ్జెట్ చెప్పేటప్పుడు ఏదైనా సరే ఒక దేశం లోటు బడ్జెట్లో ఉంటేనే అది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పేవాళ్ళు కదా. అలాగే మనం కూడా అప్పుల్లో కూరుకుపోయినామే అనే బాధపడే కంటే కూడా మనం ఒక అడుగు ముందుకేస్తున్నాము, మన కష్టాలు త్వరలోనే తీరుతున్నాయి అంటే సరిపోతుంది కదండి. అయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఏదో ఒక రకమైనటువంటి పొదుపు చేయడానికి మన బ్రెయిన్ పాజిటివ్గా ఆలోచించి అరే ఎన్ని ఉన్నా కూడా నేను మనశ్శాంతిగా ఉంటాను అనేటువంటి అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలిగితే చాలండి. ఎన్నైనా కూడా ఎంత సముద్రాన్నైనా కూడా మనం ఈదేయగలం కదండి. అలా చెయ్యి అందిస్తే చాలు అమ్మ మనకి ఆ కొండంత ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యంతో ఎంత కొండనైనా మనం ఎక్కేస్తాం కదా. అందుకోసమేనండి ఈ పూజలన్నీ కూడా. ఒకటి మాత్రమేనండి మనకు కావాల్సింది, ఎమోషనల్ మేనేజ్మెంట్. ధ్యానం చేయడం, ఇలా పూజ చేయడం వల్ల ఆ ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది మనకు వస్తుందండి. అలాగే ఈ పూజ విషయంలోకి వస్తే, పూజకి మనం మొదటి శుక్రవారం మాత్రమే ఈ కొత్తవి దీపాలు తెచ్చుకోవాలి. మిగిలిన వారాలంతా కూడా ఇవే దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది. 5 కానీ 7 కానీ 13 కానీ మనకు నచ్చినన్ని వారాలు మనం ఈ పూజ చేసుకోవచ్చండి. ఎంత ఆదాయం వచ్చినా బీడు భూమిలో పడ్డ వాన చినుకులు మాదిరిగా ఆవిరైపోతూ ఉంటే, సంపాదన రూపాయి కూడా మిగలకుండా ఉంటే ఈ పూజ చేస్తే చాలా మంచిది. ఇదేనండి ఇవాళ వీడియో, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్.